పుక్కేరా, పోనారు అందరూ? స్కూల్కి వెళ్ళారు కదా. మంచి మంచి పాఠాలు బాగా చదువుకున్నారు కదా. ఇప్పుడు మీకు ఒక చిన్న కథ చెప్తా. నిన్న కథ బాగుందా? ఇవాళ ఇంకొక కథ చెప్తాను, సరే కదా? అయితే ఇది ఏంటంటే, దురాశ దుఃఖమునకు చేటు. విన్నాం కదా ఇంతకుముందు, ఎక్కువ ఆశపడితే ఏడుపు వస్తుంది, దుఃఖం. ఇప్పుడు ఈ కథలో అయితే ప్రాణాలే పోతాయి మరీ ఎక్కువ ఆశపడితే. అలాగా ఒక పట్టణానికి పల్లెటూరుకు మధ్యలో ఉండే ఒక ఊరు ఉందన్నమాట. అది కూడా దాని పేరు కూడా రామాపురం. ఆ రామాపురం అనే ఊళ్ళో ఒక బాగా డబ్బున్న ఒక జమీందారు ఉన్నాడు, భూస్వామి గోపాలరావు గారు అని ఒక భూస్వామి ఉన్నాడు. ఆయనకి ఓ లెక్కలేని ఆస్తులు ఉన్నాయి, ఒక లెక్కలేనంత భూమి, పంట భూమి ఉంది, బోడంత డబ్బు ఉంది. ఆ ఊరికి ఆయనే జమీందారు, ఆయన ఏం చెప్తే అదే చెల్లుతుంది. ఆయన మాట అంటే వేదవాక్కు. ఆయన ఒక మంచివాడు, ఎవరైనా కష్టాల్లో ఉన్నారంటే ఆ కష్టాలను తీరుస్తాడు, చాలా ఆపదలో ఉన్న వాళ్ళకి దానం చేస్తాడు. ఆ ఊరంతటికీ కూడా ఒక రాజులాగా పరిపాలన చేస్తున్న రాజులాగా ఆ ఊరినంతటిని కూడా జాగ్రత్తగా చూసుకుంటున్న గొప్ప మనిషి జమీందారు గోపాలరావు గారు ఉన్నారు. అదే ఊళ్ళో ఒక మాటకారి తోగుబోతు. ఏం మాట్లాడతాడు అర్థం కానీ మాటలు మాట్లాడే ఒక వేస్ట్ ఫిలో అన్నమాట. అలాంటి వాడు ఒకడు ఉన్నాడు. వాడికి పని ఏమీ లేదు, తాగడం, ఊరంటే తిరగడం, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అని సొల్లు కొబ్బులు అంటాం చూడు, అక్కర్లేని ప్రగల్భాలు. ఆ హిమాలయ పర్వతాలు నేనే ఎక్కేసి ఎంతసేపు వచ్చింది, నాకే కానీ అవన్నీ ఉంటే ఆ హిమాలయ పర్వతం 5 నిమిషాలు ఎక్కేస్తాను. ఆ చంద్రమండలం ఎంతరా, అవన్నీ వేసుకునే ర్యాకెట్లో నన్ను కూర్చోబెడితే నేనే చంద్రమండలం వెళ్ళిపోతాను. మొన్న మధ్యన నేనే మన పట్టణంలోనే అవన్నీ ట్రైన్ పడిపో ట్రైన్ బ్రిడ్జ్లు అవి వేస్తున్నారు, పడగొట్టేస్తుంటే ఆ పోలీసు వాళ్ళు వచ్చినప్పుడు ఆ దొంగలు పట్టించింది నేనే. అంటే ఏమీ చేయడు, ఏమీ చేత కాదు, మందు కొట్టి ఇష్టం వచ్చిన కబుర్లు చెప్తుంటాడనమాట. అలాగ చెప్తూ అన్నాడు. మన ఆడు అందరూ ఒక అతను అన్నాడు, ఒరే ఎదవా, నువ్వు అనవసరంగా తాగేసి మాట్లాడుతున్నావు, మాకు తెలుసు, ఎక్కువ మాట్లాడక పాస్ అన్నారు. మన ఊరు జమీందారు గారు చూసారంటే నీకు బుద్ధి చెప్తారు, ఏదో వేసలేతం ఫో అన్నారు. ఏడ్చావులే చెప్పొచ్చు, మన ఊరు జమీందారు గారు గొప్పేటి, ఆయనకు ఉందో ఆయన తింటున్నాడు, మనకేమైనా ఇచ్చేస్తాడా అన్నాడు. ఒరే ఎవరు సంపద వాళ్ళది, నీకెందుకు ఇస్తారు, నువ్వు సంపాదించుకోవచ్చు కదా, తాగుడేది మానేసి చక్కగా పనిచేసుకొని డబ్బులు సంపాదించుకోవచ్చు కదా, ఆయన ఎందుకంటే ఆయన కానీ విన్నాడంటే చెట్టుకి కట్టి కొడతాడు నేను అని చెప్తాడు. గొప్పలే చెప్పు, మీరు అందరూ చేతకాని వాళ్ళరా, మనం ఎప్పుడు మా గొప్పలవే అనేసి ప్రగల్భాలు పలికి వెళ్ళిపోయాడు. ఆ మరుసటి రోజు ఉదయానికి ఆ జమీందారు గారు గోపాలరావు గారికి తెలిసింది. తెలిసి వీడి ఇలా కాదు, వీడికి ఏదో రకంగా బుద్ధి చెప్పాలి, మన గురించి మాట్లాడుతున్నాడు, అస్తమానం ఈ జనాలు కూడా పాడు చేస్తున్నాడు అని చెప్పి వాడిని పిలిపించాడు. రే తాగుబోతు సూరయ్య అంటే సూరత్వం కబులు చెప్తాడు, అలాగే ఆడి పేరు కూడా సూరయ్యే. రే సూరయ్య అని పిలిచి పిల్లగానే అయ్యగారు చెప్పండి ఏంటి అని. రే నీకు డబ్బు లేదంటున్నావు,
ఆస్తి లేదంటున్నావు, నాకు 3 పొలాలు అయ్యి ఉన్నాయంటున్నావు, ఏదో ఉంటే నువ్వు మీ నేనే తింటాను, ఎవరికైనా ఇస్తారా అని అన్నావు, కాబట్టి నీకు ఇచ్చేస్తాను రా అన్నాడు. తప్పు అయిపోయిందయ్యా, అదేం కాదు. లేదు లేదు లేదు, నీకు నేను నా భూమి పొలాలు అవి ఉన్నాయి కదా, అవన్నీ నీకు ఇచ్చేస్తాను, కాకపోతే ఒక షరతు. ఏమిటి? కాకపోతే ఏమిటో చెప్పండి అయ్యా. అలాగే ఏంటంటే షరతు చెప్పండి అయ్యా అన్నాడు. ఓ పని చేయరా, ఇప్పుడు సూర్యోదయం అయ్యి గంట అయింది కదా, ఇప్పుడు బయలుదేరి ఎంత దూరం అయితే నువ్వు నడుచుకుంటూ వెళతావో అంతవరకు ఈ ఆ భూమి అంతా కూడా నీకు నేను రాసిచ్చేస్తాను, కాకపోతే మళ్ళా సూర్యాస్తమయం అయ్యేసరికి నా దగ్గరికి రావాలి. ఏమాత్రం తప్పుతో చేసినా సూర్యోదయం లోపల రాకపోయినా నీకు నేనేం ఇవ్వను, నన్ను నిందించడానికి నీకు ఛాన్స్ ఉండదు. నువ్వు ఇప్పుడు బయలుదేరి ఎంత దూరం నడిచి మళ్ళా తిరిగి సూర్యాస్తమయానికి వచ్చేస్తావో ఆ భూ అంతా నీకు రాసిచ్చేస్తాను రా అని చెప్పేసి ఈ జమీందారు షరతు పెట్టాడు. ఇది తాగిపోతాడు కదా, నమ్మి ఆశపడ్డాడు, బయలుదేరాడు. అయ్యా సరేనండి అయ్యా అయితే అని చెప్పాడు. ఊరు వాళ్ళు అందరూ అక్కడే ఉన్నారు, చూస్తున్నారు ఏం చేస్తాడు, నిజంగా నడిచి వచ్చేస్తాడేమో అనేసి ఒకడు, ఈడే నడిచి వస్తాడులే, అసలే బక్కపోయినగా ఎంతసేపు తాగేసి ఎక్కడ పడిపోతాడు. ఈ సూర్య ఏం చేశాడు, ఆశపడి ఒక పొరుగు లాంటి నటక అంటే తెలుసు కదా, ఇలా నడుస్తారు, ఈ నడమన్నాడు కదా అనేసి పొరుగు లాంటి నటకతో ఓ వెళ్తా ఉన్నాడు. వెళ్తున్నాడు, ఈ పక్కన పొలాలు, ఈ పక్కన పొలాలు, చెట్లు, ఆహా ఎంత బాగుందో, ఇదంతా నాదే, ఓ మళ్ళీ ఇదంతా నాకు వచ్చేస్తుంది, నాకు రాసి ఇచ్చేస్తారు జమీందారు గారు అని చెప్పి వెళ్తా ఉన్నాడు. చెట్లు వచ్చేస్తున్నాయి, దావతేసేస్తుంది, అయినా మంచినీళ్ళు తాగితే టైం అయిపోతుందేమో అనేసి నీళ్ళు కూడా తాగకుండా వెళ్తా ఉన్నాడు. వెళ్ళిపోయాడు. మధ్యాహ్నం అయిపోయింది, తిండి తినాలి కదా, తినటానికి ఏమో లేదు వాటి దగ్గర. ఇప్పుడు ఏ చెట్టుకైనా కాయ కోసుకొని తిందామంటే టైం అయిపోతుంది, ఇంకా కొంచెం నడిచేయాలి. ఆ ఎదుర్కొంటాం ఓ మంచి మంచి పొలాలు ఉన్నాయి, పంట పొలాలు, అక్కడ కూడా వెళ్ళేసి వచ్చేస్తే అది కూడా నాకు వచ్చేస్తుంది అని మళ్ళీ పరిగెట్టాడు. ఆ నటక మొదలుపెట్టాడు, పొరుగులాంటి నటక. ఇంకా వెళ్తున్నాడు. వెళ్ళిపోయాడు ఆ పచ్చ పొలాల దగ్గర కూడా వెళ్ళిపోయాడు. అప్పుడు చూశాడు వెనక్కి తిరిగి, ఓయ్ బాబు ఇంత దూరం నడిచి వచ్చాను నేను, మళ్ళా ఇదంతా నాకు రావాలంటే మళ్ళీ సూర్యోదయం అవ్వకుండా నేను వెళ్ళిపోవాలి అని అప్పుడు అక్కడ గుర్తుకొచ్చి చూశాడు. అప్పటికే సూర్యుడు సకానికి దిగిపోయాడు. ఇంకొంచెం ఒక గడియ గంటలో ఆ సముద్రంలోకి వెళ్ళిపోతాడు, ఆ భూమిలోకి. మనకు తెలుసు కదా సముద్రం నుంచి అలా దిగిపోతుంటాడు కదా, అలా దిగితే సగం అలాగ వెళ్ళిపోతుంది, సూర్యుడు వెళ్ళిపోతాడు కదా. అది చూశాడు, ఆ మొబైల్ మళ్ళీ రివర్స్ మొదలెట్టాడు, నడుస్తున్నాడు, పరిగెడుతున్నాడు. పరిగెట్ల పొరుగే నటక్ కాదనమాట, కానీ నడుస్తున్నాడు. అలాగా వస్తున్నాడు రా, వస్తూ సక్కలు దూరొచ్చాడు. ఇంకా కనుచూపు మేళలో కనిపించారు జనాలు, ఆ ఊరు ప్రజలు, ఆ జమీందారు గారిని. వీడికి ఆయాసం వచ్చేస్తుంది, చెమటలు పెట్టేస్తున్నాయి, దాహమేసేస్తుంది, ఏం చేయాలో తెలుస్తలేదు. నడుస్తున్నాడు పడిపోతున్నాడు. ఇలా చూశాడు ఆ పక్కకి, ఆ చెరువు దగ్గర నుంచి ఆ చెరువులోకి ఆ సూర్యబింబం అలాగ సగం ములిగిపోయింది, ఇంకో సగమే ఉంది. మళ్ళా లేచాడు, మళ్ళా కొంత దూరం నడిచాడు, మళ్ళీ అక్కడ పడిపోయాడు. ఇక్కడ సూర్యుడు కిందకు దిగిపోయాడు. ఏట్లాడు లేగలేదు, సూర్యుడు దిగిపోయాడు, పడిపోయాడు, రాలేదట అని చెప్పి ఊరు వాళ్ళు అందరూ వచ్చి దేవుశారు. చూస్తే ఇంకేముంది, సచ్చి పడిపోయి ఉన్నాడు, ఊపిరి ఆడకుండా, ఆ నీళ్ళు తాగకుండా, ఆ నడిచి పరిగెట్టే అది చేసే లోపల ప్రయాణం కాస్త పోయింది. చూసావా, ఆశ ఉండొచ్చు, అది జరిగే ఆశ కావాలి. మనం కలెక్టర్ అవ్వాలనే ఆశ ఉండొచ్చు, ఒక ఇంజనీర్ అవ్వాలనే ఆశ ఉండొచ్చు, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి నేను అనే ఆశ ఉండొచ్చు. అంతేగాని అనవసరంగా ఈ భూమి పుట్ర అంతా నాదేననే ఆశ పెట్టుకొని అంత దూరం వెళ్లకుండా వీడే కొంచెం భూ చాలనుకొని కొంత దూరం వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేస్తే
ఆ ఊరందరి దగ్గర ఆ జమీందారు గారు చెప్పారు కనుక అంత భూమి ఇచ్చినామో కదా. అందుకని తెలివితేటలతో వ్యవహరించాలి. అనవసరమైన మాటలు సుళ్ళు కబుర్లు చెప్పకూడదు, ఎక్కువ ఆశపడకూడదు అని ఈ కథలో నీతి అన్నమాట. నచ్చిందా? అది మనలో ఎవరు కూడా అలాగా ఆశపడద్దు, కష్టపడదాం. ఓకేమా బాయా? మరి రేపు ఇంకొక కథ చెప్పుకుందామా? ఓకేనా? బాయ్. నమస్కారం, నా పేరు డాక్టర్ ఎస్ ప్రతిభ. మీలో చాలామందికి ధర్మ సందేహాలు వస్తూ ఉంటాయి. వాటన్నిటినీ తీర్చడానికి తెలుగు వాకిట్లో ఛానల్లో ధర్మ సందేహాలు కార్యక్రమంలో ప్రతిరోజు మీ ముందుంటాను. నేను చెప్పే సమాధానాలకు మీరు సంతృప్తి చెందుతారని ఆశిస్తున్నాను. నమస్కారం. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ తెలుగు వాకిట్లో. తెలుగు వాకిట్లో. Thank you.